మనకు ఇద్దరు పూర్తి ప్రదాతలు ఒకటి తెలంగాణ ఉద్యమం కోసం ముందుకెళ్ళినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మన నాయకులు అదే విధంగా వారికి గురువైనటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు వారి ఇద్దరి ఆశయాలను వారి ఇద్దరి ఆకాంక్షలను వారి ఇద్దరు మనకు చేసినటువంటి దిశా నిర్దేశంతోని ఒక గమ్యం నిర్ణయించుకొని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజకీయ పరంగా జరిగేటటువంటి ఉద్యమంతో పాటు ఇతరత్ర అన్ని రకాల సాహిత్య సాంస్కృతిక వర్గాలలో రంగాలలో జరగాల్సినటువంటి అంశాలను జరుగుతున్నటువంటి వివక్షను వివరించి చెప్పడానికి డెడికేటెడ్ గా పనిచేయడానికి ఒక సంస్థ కావాలని చెప్పి ఆనాడు తెలంగాణ జాగృతిని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆనాడు మనకున్నది ఒకటే ఒకటి సింగిల్ పాయింట్ ఎజెండా తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలనే ఎజెండా దానికోసం చేయని పనుల్లో గౌరవ దేశపతి శ్రీనన్న గారు దేవిప్రసాద్ అన్న గారు అనేకమైనటువంటి అంశాలను ఒకసారి నిమరేసుకున్నారు మనం ఏమేం చేసినామని అనేకమైన అంశాలను చేసినాం మన భాష మీద జరుగుతున్న వివక్షను మన పండుగల మీద జరుగుతున్నటువంటి వివక్షను బయట చెప్పినాం ప్రజలకు చెప్పినాం అవసరమైతే శ్రీకృష్ణ కమిటీ లాంటి కమిటీల ముందు చెప్పినాం అల్టిమేట్ గా తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు ఒక ఉప ప్రాంతీయ పార్టీ ప్రాంతంగా ఉన్నటువంటి మన మీద జరుగుతున్నటువంటి వివక్షను చాలా స్పష్టంగా వివరించి ప్రజల వద్దకు తీసుకెళ్లగలిగినాం దాని రిజల్ట్ మనం చూస్తున్నాం ఆనాడు బతుకమ్మ ఎత్తుకోవాలంటే సిగ్గుసిగ్గుపడి వెనుకకు పోయి ఆడపిల్లలు ఇవాళ బతుకమ్మ పండుగ వచ్చిందంటే వాళ్లే లంగా ఓణి గాగ్రా వేసుకొని తయారయ్యి పాటలు చిన్న చిన్న పిల్లలు ఇలా పాటలు పాడుకుంటూ ముందుకొస్తున్నటువంటిది మన కళ్ళ ముందు చూస్తున్నాం అదేవిధంగా అనేక మంది యువకులు ఇవాళ యువ కళాకారులుగా కవులుగా ముందుకొచ్చి వారు అనేక చోట్ల పాల్గొనడం మనం చూస్తూ ఉన్నాం ఇవాళ మనం ఏ పుస్తకం తిరిగేసినా స్కూల్లో ఉన్నటువంటి పాఠ్యాంశాలని చూసినా ఆనాడు మనం లేవనెత్తిన ప్రతి ఒక్క అంశం ఇవాళలో పాఠ్యాంశంగా చేరి మన ఫ్యూచర్ జనరేషన్ తెలంగాణ బిడ్డల కోసం ఒక మంచి మార్గాన్ని వేయడం మనం చూస్తూ ఉన్నాం అంటే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించుకున్నాం రాష్ట్రం వచ్చిన తర్వాత అనేకమైనటువంటి ఆకాంక్షలను నెరవేర్చుకున్నాం రాష్ట్రం వచ్చిన తర్వాత మనం మళ్ళా ఇట్లనే కార్యవర్గం అంతా ఒకసారి కూర్చున్నాం మీకు గుర్తుండుంటది కూర్చొని ఆనాడు మనం అనుకునేమేంది రాష్ట్రం వచ్చింది వచ్చిన రాష్ట్రంలో మన పాత్ర ఎట్లా ఉండాలి తెచ్చుకున్న రాష్ట్రాన్ని పరిపుష్టం చేయడానికి ఇక్కడ మానవ వనరుల్ని అభివృద్ధి చేయడానికి ఏం చేయగలుగుతాం మనం ఇక్కడ చరిత్రను మళ్ళొకసారి ప్రజలకు తెలియజేయడానికి ఏం చేయగలుగుతాం మనమని ఆనాడు మళ్ళొకసారి కార్యాచరణ చేసుకున్నాం దాంతో ఏం చేసినాం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టుకున్నాం చరిత్రను అధ్యయనం చేసుకోవడానికి బృందాలు నేర్చుకున్నాం రాష్ట్రం వచ్చినటువంటి 8 ఏళ్లలో చాలా పరిపుష్టమైనటువంటి కార్యక్రమాల్ని మనం తీసుకోవడం జరిగింది ఇవాళ రైతుల కోసం కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది ఇవాళ మళ్ళా ఒక సందర్భం వచ్చింది ఇవాళ ఉన్న సందర్భం ఏందో ఒకసారి ఆలోచన చేసుకోండి ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి యువతీ యువకులు దయచేసి ఒక్కసారి దేశం గురించి ఆలోచించండి ఎందుకోసం దేశం గురించి ఆలోచించాలి మనం ఇవాళ తెలంగాణలో ఉన్నాం ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం మనం మాట్లాడినాం గొంతెత్తినాం మన హక్కు ఇది అని అడిగినాం ఎందుకోసం అడిగినాం మనకు తెలిసింది మనం కోల్పోతున్నది ఏందని కానీ ఇవాళ దేశంలో పరిస్థితి ఎట్లా ఉన్నది మన దేశంలో ఆ చీమకత చెప్పినట్టు మనం కోల్పోతున్నటువంటి హక్కులను కూడా కోల్పోతున్నామని తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం కొంతమంది నిరాశతోని నిస్పృహతోని వదిలేసిండ్రు మేధావులు మాట్లాడడం బంద్ చేసిండ్రు కవులు గలమెత్తడం మానేసిండ్రు రచయితలు పుస్తకాలు రాయడం మానేసిండ్రు ఎవరి కోసం రాయాలి ఎందుకోసం రాయాలి రాస్తే దాడి నా మీద జరుగుతే తప్పితే ఎవరికి లాభం అవుతుందనేటటువంటి ఒక నిస్పృహలోకి పోయినారు చాలా మంది పేరెన్నిక కలిగిన రచయితలు వారికి వచ్చినటువంటి పెద్ద పెద్ద అవార్డులను తీసి ప్రభుత్వం మొహాన కొట్టేసినటువంటి పరిస్థితి వల్ల భారతదేశంలో మనం చూసినాం ఎందుకోసం జరుగుతుంది ఎందుకు మేధావ వర్గం ఇవాళ అసంతృప్తితో ఉన్న దేశంలో దయచేసి మనం అందరం కూడా తరఫున మనం ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా అన్ని వర్గాలకు అర్థమయ్యే విధంగా అన్ని వర్గాల ప్రజలకు లాభం జరిగే విధంగా మనం పనిచేస్తాం ఇవాళ తెలంగాణ జాగృతి నుండి మనం ప్రతి ఒక్క రాష్ట్రానికి వెళ్ళి దేశవ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి అంశాల పట్ల జాగృతం చేయాల్సినటువంటి అవసరం కనబడతాం మీకు ఈజీగా అర్థం కావడానికి నేను ఒక పేపర్ మీకు చూపిస్తాను ఎందుకోసం చెప్తా ఉన్నా అంటే కొంత బాధతోనే ఇవాళ ఇక్కడికి నేను రావడం జరిగింది
ఇది మన భారతదేశంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇందిరా గాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఒక పత్రిక ధైర్యంగా మొదటి పేజీ ఖాళీగా వదిలేసింది దిక్కరించింది మీరు గొంతు నొక్కుతున్నారు ప్రజలది ఇది తప్పు అని చెప్పడానికి ఆనాడు ఒక పత్రిక గుండె ధైర్యంతో నిలబడి మొదటి పేజీ ఖాళీగా వదిలేసింది రాజ్యం పట్ల తన నిరసన ఆనాడు ఆ పత్రిక తెలియజేసి ఇవాల ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడినటువంటి సర్కార్లను భారతీయ జనతా పార్టీ కూల్చేస్తా ఉంటే ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలను దాదాపు 8 రాష్ట్రాల్లో కూల్చేస్తా ఉంటే పెద్ద పెద్ద పత్రికలు పేరెన్నిక కలిగిన పత్రికలు ఏం రాస్తాయి మహారాష్ట్రలో ప్రభుత్వం కూలిపోతే కూల్చేస్తే బీజేపీ ఏక్నాథ్ షిండే యాజ్ మహారాష్ట్ర సీఎం ఇస్ ఎ మాస్టర్ స్ట్రోక్ బై బీజేపీ ఇదా జర్నలిజం శేంషేం కాదా అడుగుతా దీని గురించి మన యువతం జాగృతం చేయొద్దా అదేవిధంగా ఇంకో పత్రిక రాస్తుంది చెక్మేట్ ఉద్దవ్ ఠాక్రే అట చెక్మేట్ ఉద్దవ్ ఠాక్రేనా చెక్మేట్ డెమోక్రసీనా వాట్ ఈజ్ రిటన్ హియర్ చెక్మేట్ డెమోక్రసీ నడుస్తుంది అలా ఈ విషయాన్ని అడిగేటోళ్ళు లేడు దేశంలో ఎవరైతే అడుగుతారో ఈ పత్రికలతోని వాళ్ళ పేర్లతోని పెద్ద మనకు అవసరం లేదు కానీ వాళ్ళు రాసినటువంటి మ్యాటర్ వెనుకున్న అర్థం దయచేసి చూసుకోవాలి ఒక డెమోక్రటిక్ సిస్టమ్ ని ఫెయిల్ చేస్తుంది యూనియన్ గవర్నమెంట్ దగ్గర ఉండి దాన్ని షేమ్ షేమ్ అనాలే ఇది తప్పనాలే కానీ అట్లా కాదు దాన్ని గ్లోరిఫై చేసుకుంటూ చెక్మేట్ మాస్టర్ స్ట్రోక్ ఏమొస్తది పొగిడితే ఉన్నటువంటి సిస్టమ్స్ అన్ని కుప్పగూలిపోతే ఏం జరుగుతుంది ఇవాళ ఫోర్త్ ఎస్టేట్ అంటే ప్రెస్ అంటే ప్రజల యొక్క ఆర్తనాదాల్ని ప్రభుత్వానికి వినిపించేలాగా చెప్పే మైకు ప్రెస్ అని మనం అనుకుంటాం కానీ ఇవాళ ఇటువంటి పత్రికలను చూస్తుంటే ఫోర్త్ ఎస్టేట్ హస్ బికమ్ ప్రైవేట్ ఎస్టేట్ అనిపిస్తా ఉన్నది అటువంటి సందర్భాలను చూస్తే సిగ్గు అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది ఈ విషయాల్ని 10 మంది ప్రజలకు చెప్పి వారిని జాగృత పరచాలనేటటువంటి ఆలోచన వస్తుంది మనం తెలంగాణలో ఆనాడు చేసింది అదే రేపు దేశంలో చేయాల్సింది కూడా అదే మనం ఎప్పుడైతే సిస్టమ్స్ ని కాపాడుకుంటామో ఎప్పుడైతే డెమోక్రటిక్ సిస్టమ్స్ ని కాపాడుకుంటామో ఆ సిస్టమ్ మనను ఒకనాడు కాపాడుతుంది ఇందాక దేశపతి సీనన్న చెప్పినట్టు వాళ్ళకి ఇబ్బంది అయితే వాళ్ళకే అయింది కదా వీళ్ళకైతే వీళ్ళకే అయింది కదా వాళ్ళకైతే వాళ్ళకే అయింది కదా అంటే రేపు మనకైనాడు మనని కాపాడే చోడు ఎవడు ఉండడు ఆ విషయం దయచేసి మనందరం కూడా దేశ ప్రజలకు వివరించి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ మనం చూస్తున్నాం ఒక పద్ధతి ప్రకారం బీజేపీ ఫెయిల్యూర్స్ ని ఎవరు ఎక్స్పోజ్ చేస్తే వాళ్ళని దాడి చేయడం ఒకటి లీకులు ఇచ్చి క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం మీడియాను వాడుకోవడం గిసొంటి మీడియా ఉంటే వాడబడుతుంది కదా దమ్మున్న మీడియా ఉంటే వెన్నుమిక ఉన్న మీడియా ఉంటే వాడబడదు కానీ ఇట్లాంటి మీడియా ఉంటే డెఫినెట్ గా వాడబడుతుంది కాబట్టి ఆపోజిషన్ మీద అటాక్ చేస్తే ఏమవుతుంది నష్టం ఎవరికి జరుగుతుంది ఒక టర్మ్ ఆపోజిషన్ ఓడిపోతుంది కావచ్చు కానీ నష్టం ప్రజలకు జరుగుతుంది దయచేసి ప్రజలకు ఆ విషయాన్ని వివరించి చెప్పాల్సినటువంటి బాధ్యత మనలాంటి సంస్థల మీద ఉంటుంది